హలో ఫ్రెండ్స్, హాయ్, గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. సో ఇవాళ నేనైతే ఈ వీడియోలో ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అయ్యే ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొచ్చానండి. సో మనకు రీసెంట్గా కేంద్ర బడ్జెట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది కదా, సో అందులో చాలామందికి యూస్ఫుల్ అయ్యేటట్టు చాలా వరకు గోల్డ్ విషయంలో కానివ్వండి, వెండి విషయంలో కానివ్వండి, అంతేకాకుండా ఆస్తి కొనుగోలు చేసే విషయంలో ప్రతి ఒక్క దాంట్లో మనకి గుడ్ న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఏంటంటే అందులోనే భాగంగా ఇవాళ ఇంకొక గుడ్ న్యూస్ అయితే నేను తీసుకొచ్చానండి. సో ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది. అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, సో దట్ ఎలాంటి మీకు స్కీమ్ ఇన్ఫర్మేషన్స్ కానివ్వండి మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇప్పుడు ఏంటంటే సామాన్యులకైతే మంచి గుడ్ న్యూస్ అయితే వినిపించిందండి. సో ఎలాంటి హామీ లేకుండా మనకు 20 లాక్స్ వరకు అయితే లోన్ పొందొచ్చు. సో మనకి కేంద్ర బడ్జెట్లో అయితే ఈ ప్రకటన చేయడం జరిగింది. సో ఇంతకీ 20 లాక్స్ లోన్ అనేది ఎలా వస్తుంది, ఇంతకీ ఆ లోన్ నేమ్ ఏంటి అనేది ఇప్పుడు కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూసేద్దాము. సో ఈ యొక్క లోన్ చూసుకున్నట్లయితే మనకు ప్రైమ్ మినిస్టర్ ముద్రా లోన్ అండి. సో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. సో ముద్రా లోన్ అంటే ప్రతి ఒక్కరికి ఐడియా ఉండే ఉంటుంది కదా. ఇందులో వచ్చేసి మనకు 50,000 నుంచి 10 లాక్స్ వరకు అయితే లోన్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు దీనిపైన మనకు ఒక మంచి గుడ్ న్యూస్ ఇవ్వనుందండి. సో ఇది చూసుకున్నట్లయితే మనకు 20 లాక్స్ వరకు అయితే చేయడం జరిగింది ఈ లిమిట్. సో ఇంతకుముందు మనకు 10 లాక్స్ వరకే ఉండేది, బట్ ఇప్పుడు అది 20 లాక్స్ అయితే చేయడం జరిగింది. సో ఇది ఒక ఇంత సామాన్యులకైతే మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి. సో ఈ ప్రధానమంత్రి ముద్రా లోన్ ద్వారా ఎవరైతే లోన్ పొందుతారో, సో అప్ టు 20 లాక్స్ వరకు అయితే వాళ్ళు పొందొచ్చండి. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మెయిన్గా మనకు ఎవరైతే చిన్న చిన్న వ్యాపారాలు ప్రారంభించాలి అనుకుంటారో, సో వాళ్ళకైతే ఫినాన్షియల్గా హెల్ప్ఫుల్ అవ్వడం కోసం అయితే ఈ లోన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ లోన్ చూసుకున్నట్లయితే మనకు 3 టైప్స్ ఆఫ్ లోన్స్ అయితే ఇందులో అవైలబుల్ ఉంటాయి. సో ఇందులో ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే చైల్డ్ లోన్ అండి. సో ఇక్కడ మనకి 50,000 వరకు అయితే లోన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ సెకండ్ వన్ చూసుకున్నట్లయితే కిషోర్ లోన్ అండి. ఇందులో మనకు 50,000 నుంచి 5 లాక్స్ వరకు అయితే లోన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ థర్డ్ వన్ చూసుకున్నట్లయితే తరుణ్ సెక్షన్ లోన్ అండి. ఇందులో మనకి 5 లాక్స్ నుంచి 10 లాక్స్ వరకు అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ప్రీవియస్గా అయితే 10 వరకు ఉండేది, సో ఇప్పుడు దాన్ని లిమిట్ పెంచి 20 లాక్స్ అయితే చేయడం జరిగింది. సో ఇదైతే మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి. అండ్ ఈ లోన్ ఎక్కడ అప్లై చేసుకోవాలి అంటే ఎక్కడైనా మన నియర్ బై బ్యాంకుకి వెళ్ళైనా, లేకపోతే ఎక్కడైనా నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీస్లో వెళ్ళి కూడా మనము ఈ లోన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో అక్కడ వెళ్ళి మనం అప్లై చేసుకోవడానికి ఉంటుంది. సో 90% లోన్ అయితే మనకు ఏదైతే మనం బిజినెస్ స్టార్ట్ చేస్తామో, సో దానికి రిలేటెడ్ డాక్యుమెంట్స్ కానివ్వండి, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పాన్ కార్డు, ఇవన్నీ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళి ఫామ్ ఫిలప్ చేసి అప్లై చేసుకోవడానికైతే ఉంటుందండి. సో ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరికైతే ఈ లోన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇంకా ఎవరైనా అప్లై చేసుకోవాలి అనుకుంటే డెఫినెట్గా అప్లై అయితే చేసుకోండి. సో హోప్ యూ అండర్స్టాండ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో 1-2 సార్లు ఆలోచించుకొని మీరైతే లోన్ అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. వీడియోనైతే లైక్ చేయండి.